వెల్కమ్ టు ఏబి ట్యూటోరియల్. ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి గతంలో చెప్పిన విధంగానే ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి ఇంకో వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ముందుగా వివరాల్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక ముందుగా ఫస్ట్ బిట్ 5 to 8% అసిటిక్ ఆమ్లాన్ని ఏమంటారు? సో ఆన్సర్ వచ్చేప్పటికీ వినిగర్ అన్నమాట. నెక్స్ట్, వినగల ధ్వని కంటే తక్కువ పరిధి గల పౌనఃపున్యాలు ఏమంటారు? ఆన్సర్ పరశ్రావ్యాలు. నెక్స్ట్, సున్నితమైన మరియు సాగే గుణం కలిగినటువంటి లోహం ఏది? ఆన్సర్ రాగి. నెక్స్ట్, ది బ్లాక్ హిల్ కోసం 2017లో సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ మమంగ్ దామ్. నెక్స్ట్, ఐసీసీ అండర్ 19 ప్రపంచ కప్ 4 సార్లు గెలిచిన ఏకైక దేశం ఏది? ఆన్సర్ భారత్. నెక్స్ట్, దేనిలో O2ని వినియోగించడం ద్వారా పైరువిట్ విచ్ఛిన్నం చెందుతుంది? ఆన్సర్ మైటోకాండ్రియా. నెక్స్ట్, అయస్కాంత క్షేత్రానికి సంబంధించి తీగ చుట్టూ కదలిక దిశ ఎన్ని డిగ్రీల్లో ఉన్నప్పుడు ప్రేరేపిత విద్యుత్ ప్రవాహం అత్యధికంగా ఉంటుంది? ఆన్సర్ 90 డిగ్రీస్ అన్నమాట. నెక్స్ట్, ఆగస్టు 11, 2016ను ఏ రోజుగా ప్రకటిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ నిర్వహించింది? ఆన్సర్ కూతుళ్ళ దినోత్సవం. నెక్స్ట్, యూరప్ యొక్క అతిపెద్ద పొడవైనటువంటి నది ఏది? ఆన్సర్ ఓల్గా. నెక్స్ట్, జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జనవరి 25 అన్నమాట. నెక్స్ట్, నీటి నుండి గాజుకి ఒక కాంతి కిరణం ప్రసరిస్తుంది, ఇది ఎలా బెండ్ అవుతుంది? సో ఆన్సర్ వచ్చేవాటికి తలానికి గీసిన లంబం వైపు దగ్గరగా మరియు మెల్లగా. నెక్స్ట్, రాజకీయ మరియు ఆదర్శవాదం యొక్క విలువల గురించి ప్రశ్నలు లేవనెత్తే కేఆర్ మీనా నటించినటువంటి పుస్తకం పేరు ఏమిటి? ఆన్సర్ ది గాస్పెల్ ఆఫ్ యుదాస్. నెక్స్ట్, కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా ఏమిటి? ఆన్సర్ CaOH2. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క మొత్తం బరువుని పనిచేసే బిందువుని ఏమని అంటారు? ఆన్సర్ గురుత్వాకర్షణ కేంద్రం. నెక్స్ట్, 2017 ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ అమీర్ ఖాన్. నెక్స్ట్, యజువీంద్ర చాహల్ ఏ క్రీడకి చెందినవారు? ఆన్సర్ క్రికెట్. నెక్స్ట్, వేడిని ఉత్పత్తి చేసే రసాయనిక చర్యని ఏమని అంటారు? ఆన్సర్ ఉష్ణమోచక చర్య. నెక్స్ట్, ఫెమినా మిస్ ఇండియా 2018 కిరీటం ఎవరికి దక్కింది? ఆన్సర్ అనుకృతి వ్యాస్. నెక్స్ట్, పరమాణు సంఖ్య ఆధారంగా మూలకాలను వర్గీకరించింది ఎవరు? ఆన్సర్ మోస్లే. నెక్స్ట్, ఎలక్ట్రికల్ బల్బులు సాధారణంగా ఎటువంటి రసాయనికంగా క్రియారహిత వాయువులతో నిండి ఉంటాయి? ఆన్సర్ నైట్రోజన్. నెక్స్ట్, ఒక రకమైన నేల లేదా నిక్షేపం చెందినటువంటి కరేవాస్ ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, ఏ జంతువు మొగ్గ ద్వారా పునరుత్పత్తి చేస్తుంది మరియు పునరుత్పత్తి చేయగలదు? ఆన్సర్ హైడ్రా. నెక్స్ట్, నిలువున విసిరినటువంటి బంతి యొక్క వేగం ఏ సమయముతో ఏ విధంగా ఉంటుంది? సమయముతో ఏ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఆన్సర్ వచ్చేప్పటికి పైకి వెళ్ళేటప్పుడు నెగిటివ్ డైరెక్షన్లో ఉంటుంది, అంటే ఋణాత్మకంగా. నెక్స్ట్, ఏ సమ్మేళనాలు స్ఫటికీకరణ నీటిని కలిగి ఉండదు? ఆన్సర్ బేకింగ్ సోడా. నెక్స్ట్, 2 అసమాన ద్రవ్యరాశికి గల ఒకే గతి శక్తి ఉంటే అప్పుడు భారీ ద్రవ్యరాశికి ఎలా ఉంటుంది? ఆన్సర్ ఎక్కువ ద్రవ్య వేగం. నెక్స్ట్, గాజు
పారదర్శకమైతే చెక్క ఎలా ఉంటుంది? ఆన్సర్ అపారదర్శకం. నెక్స్ట్, వేలు తంపి దలావా ఏ భారతీయ రాచరిక రాష్ట్రం నుంచి వచ్చారు? ఆన్సర్ ట్రావెన్ కోర్. నెక్స్ట్, 2018లో ఇండియా స్కూల్ గేమ్స్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఖేలో ఇండియా అనమాట ఇక్కడ. సో ఫస్ట్ నిలిచింది హర్యానా స్టేట్ అనమాట. నెక్స్ట్, యుక్త వయస్సు సమయంలో అబ్బాయిలను తీసుకువచ్చే అబ్బాయిలలో మార్పులు ఏ హార్మోన్ కలగచేస్తుంది? ఆన్సర్ టెస్టోస్టీరాన్. నెక్స్ట్, 2018లో సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు, నియమితులయ్యారు? ఆన్సర్ సెల్వకుమార్. నెక్స్ట్, ఆధునిక ఆవర్తన పట్టికలో ఈ సమూహంలో హాలోజెన్స్ ఉంచారు? ఆన్సర్ 17వ గ్రూప్ అన్నమాట. నెక్స్ట్, 2018లో ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించి నబకలేబర పండుగ సందర్భంగా 1000 రూపీ కాయిన్ని 10 రూపాయల నాణ్యాలను విడుదల చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నమాట. ఆన్సర్. నెక్స్ట్, అధికారిక బ్యాంకింగ్ అవసరానికి ప్రజలను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పేరు ఏమిటి? సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఆన్సర్. నెక్స్ట్, ఏ మొక్కలు మొక్కల యొక్క వేరు కాండం ఆకులుగా విభజించబడి లేదు? ఆన్సర్ స్పైరో గైరా. నెక్స్ట్, ద్రావణంలో హైడ్రోజన్ అయానుల గాఢత ఎక్కువగా కలిగి ఉన్నటువంటి పిహెచ్ వాల్యూ అనమాట అడిగింది ఇక్కడ. సో 2.4 అనమాట. నెక్స్ట్, ఏది శాశ్వత కణజాలం కాదు? ఆప్షన్స్ ప్రకారం ఇక్కడ దారువు. నెక్స్ట్, 2018 గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఉత్తమ ప్రదర్శన అవార్డు ఏ రాష్ట్రానికి ఇచ్చారు? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్, ప్రవాసీ భారతీయ దివస్ ఏ రోజున జరుపుకుంటారు? జనవరి 9 అన్నమాట. నెక్స్ట్, వాటర్లూ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? 1815. సో ఇది ఈరోజు మనకి ప్రధానంగా ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించిన అప్డేట్స్ అన్నమాట. సో నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ రేపటి వీడియోలో మనం కలుద్దాం. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియో కోసం ఈ యొక్క ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.